గత వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత్లోకి ప్రవేశించాయి. కేరళ వద్ద రుతుపవనాలు తీరాన్ని తాకాయి. తొలకరి వానతో తిరువనంతపురం పులకరించింది. ఇప్పటికే వేసవతో ఉడికిపోయిన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తొలకరి పలకరింపు కోసం ఎదురుచూస్తున్నారు. విపరీతమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. కేరళ వద్ద రుతుపవనాలు తీరాన్ని తాకినట్లు అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తుంటాయి. అయితే వాతావరణ పరిస్థితుల ప్రతికూలత కారణంగా వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి వచ్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది. లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో గత 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలప్పుజ, ఎర్నాకుళం ప్రాంతాల్లో వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తమిళనాడు మీదుగా కదిలేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని IMD తెలిపింది. వారం రోజుల్లో ఇవి రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా కేరళను తాకిన వారం రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాలు చల్లబడతాయి. ఈసారి కూడా వారం తర్వాతే ఏపీ, తెలంగాణను నైరుతి పలకరించనుంది. తొలకరి వచ్చేసినా ఇంకా వానలు పడలేదంటూ దిగులు చెందుతున్న రైతులకు ఇది నిజంగా శుభవార్త. అయితే ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది.